గ్రేటర్ నోయిడాలోని దేవ్లా గ్రామంలో 2023 ఏప్రిల్ 7న రెండేళ్ల పాప కనిపించడం లేదని ఆ పాప తండ్రి శివకుమార్ అతని స్నేహితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తప్పిపోయిన పాప కోసం గాలించడం మొదలుపెట్టారు. అలా రెండు రోజులు గడిచాయి. ఏప్రిల్ 9న దేవ్లా గ్రామంలోని కొందరు మా పక్కింట్లో నుండి దుర్వాసన వస్తుందని వెంటనే మీరొచ్చి విచారించమంటూ వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆ గ్రామస్తులు చెప్పిన ఆ ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం పెట్టి ఉండటంతో చుట్టుపక్కల వారిని పిలిచి ఈ ఇల్లు ఎవరిదని అడిగారు. దానికి ఆ గ్రామస్తులు ఈ ఇల్లు రాఘవేంద్ర అనే వ్యక్తిదని, నిన్నటి నుండి అతను ఇంట్లో కనిపించడం లేదని, ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో మేం వచ్చి చూడగా రాఘవేంద్ర ఇంటికి తాళం పెట్టి ఉందని, అందుకే మేమంతా మీకు కాల్ చేసి విషయం మొత్తం చెప్పామన్నారు. పోలీసులు కూడా ఆ ఇంట్లో నుండి దుర్వాసన రావటం గమనించి ఈ ఇంట్లో ఏదో జరిగింది అని అనుమానించారు. వెంటనే తాళాన్ని పగలగొట్టి లోపలికెళ్లారు. ఆ ఇల్లంతా చెక్ చేశారు, కానీ వారికి ఆ ఇంట్లో ఏం దొరకలేదు. కానీ ఆ ఇంట్లో నుండి దుర్వాసన విపరీతంగా వస్తుంది. దీంతో పోలీసులకు ఏం అర్థం కాక మళ్ళీ ఆ ఇంటి మొత్తాన్ని అనువనువు వెతకటం మొదలు పెట్టారు. ఆ ప్రాసెస్ లోనే ఆ ఇంటి హాల్లో ఓ మూల ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ పై వాళ్ళ కళ్ళు పడ్డాయి. ఆ ల్యాప్టాప్ ఓ గోడకు తగిలించి ఉంది. ల్యాప్టాప్ కింద కొన్ని బట్టలు ఉన్నాయి. పోలీసులు ఆ ల్యాప్టాప్ బ్యాగ్ దగ్గరకు వెళ్లి దాన్ని నిశితంగా పరిశీలించగా ఆ బ్యాగ్ లో నుండి కొద్ది కొద్దిగా డ్రాప్స్ కింద బట్టలపై పడుతున్నాయి. పోలీసులు ఆ డ్రాప్స్ ఏంటా అని చెయ్యి పెట్టి చూశారు. వారి చేతిలో ఆ బ్యాగ్ లోని డ్రాప్స్ పడుతూ ఉండటంతో అది ఏంటా అని వారి చేతిలోని చూడగా చెయ్యంతా రక్తమైంది. అది చూడగానే పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ల్యాప్టాప్ బ్యాగ్ లో నుండి రక్తం డ్రాప్స్ గా రావటం ఏంటని వారు వెంటనే ఆ బ్యాగ్ ని కిందకు దింపుతుండగా ఆ బ్యాగ్ వారికి బరువుగా అనిపించింది. అయినా వారు ఆ బ్యాగ్ ని దింపి దాని జిప్ ని ఓపెన్ చేశారు. అలా ఓపెన్ చేయగానే ఆ బ్యాగ్ లో నుండి భరించలేని దుర్వాసన వచ్చింది. ఆ వాసన భరించలేక క్షణంపాటు పోలీసులు సైతం ముక్కులు మూసేసుకున్నారు. తర్వాత అసలు ఆ బ్యాగ్ లో ఏముందో చూద్దామని ఆ బ్యాగ్ లోపల చూడగా అందులో ఓ శవం కనిపించింది వారికి. ఆ శవం ఎవరిదా అని పోలీసులు ఆ బ్యాగ్ లో నుండి శవాన్ని బయటకు తీయగా అది ఓ చిన్నారి మృతదేహం. వయసు 2 సంవత్సరాలకు మించి ఉండదు. పోలీసులు ఆ పాప ముఖాన్ని పరిశీలించగా అది ఏప్రిల్ 7న మా పాప తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చిన శివకుమార్ కూతురుదిగా గుర్తించారు. అప్పటికే పాప చనిపోయి 2 రోజులు కావటంతో శవం కుళ్ళిపోతూ దుర్వాసన వస్తుందని గ్రహించిన పోలీసులు వెంటనే శివకుమార్ కి కాల్ చేసి మీ పాప చనిపోయింది అని విషయం చెప్పి అతన్ని రాఘవేంద్ర ఇంటికి రమ్మన్నారు. కొద్దిసేపటికి శివకుమార్ కూడా వచ్చాక అందరూ కలిసి పాపను పరిశీలించగా ఆ పాప ఒంటి నిండా చిన్నపాటి గాయాలతో పాటు మెడ దగ్గర అంతా నల్లగా కమిలిపోయి ఉంది. అది గమనించిన పోలీసులు ఈ పాపను కావాలనే గొంతు నిలివి చంపేశారని అర్థమయ్యి అసలు ఈ పాప మృతదేహం రాఘవేంద్ర ఇంట్లో ఎందుకుందని, అసలు అతనికి ఈ పాపకి సంబంధం ఏముంది అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాసెస్ లోనే పాప తండ్రి శివకుమార్ కూతురు మృతదేహాన్ని చూసి ఏడుస్తూ ఇది నా ఫ్రెండ్ ఇల్లేనని, ఏప్రిల్ 7న నా కూతురు తప్పిపోయిందని నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పుడు ఆ రోజు నా ఫ్రెండ్ రాఘవేంద్ర నాతో కలిసి కంప్లైంట్ ఇచ్చాడు అని పోలీసులకు చెప్పాడు. శివకుమార్ మాటలకి పోలీసులు ఆశ్చర్యపోయారు. అయితే ప్రాణ స్నేహితుడే కాలయవుడై మీ పాపను కిడ్నాప్ చేసి చంపేసి పారిపోయాడన్నమాట అని తేల్చి పరారీలో ఉన్న రాఘవేంద్ర కోసం గాలించడం ప్రారంభించారు. ఇక అసలు స్టోరీలోకి వెళ్తే శివకుమార్ దేవ్లా గ్రామంలో ఉంటున్నాడు. ఇతనికి కొన్నేళ్ల క్రితమే మంజుల అనే మహిళతో పెళ్లైంది. కొన్నాళ్ళకి వీరికి ఓ పాప కూడా. ఆ పాపకు మాన్సి అని పేరు పెట్టి ఆమెను వారు ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగారు. శివకుమార్ తన ఇంటికి దగ్గరలోనే ఉన్న ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో రోజు కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మంజుల ఇంట్లోనే ఉండి పాపను చూసుకునేది. అలా ఓ 2 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు మాన్సికి 2 సంవత్సరాలు వచ్చాయి. అలా 2 ఏళ్లు వచ్చేసరికి మాన్సి బుడిబుడి అడుగులు వేసుకుంటూ తల్లిదండ్రులతో కలిసి బాల్యాన్ని సంతోషంగా గడుపుతుంది. మాన్సి చేసే చిన్న చిన్న అల్లర్లని, ముద్దు ముద్దు మాటలని చూసి పేరెంట్స్ చాలా సంతోషించేవారు. ఇది ఇలా ఉండగా 2023 ఏప్రిల్ 7వ తేదీన ఎప్పటిలాగే శివకుమార్ ఫ్యాక్టరీకి వెళ్ళగా మధ్యాహ్నం మంజు కూతురికి భోజనం పెట్టి ఇంట్లో సరుకులు అయిపోయాయని పక్కనే ఉన్న సరుకుల షాప్ కి బయలుదేరింది. మొదట కూడా పాపను కూడా తీసుకువెళ్ళింది. అయితే మాన్సి దారిలో అల్లరి చేస్తూ ఉండటంతో మంజు పాపను, నువ్వు అల్లరి బాగా చేస్తున్నావు, ఇలా అయితే నేను సరుకులు తీసుకున్నట్లే అని కూతుర్ని తీసుకొని ఇంటికి వెళ్ళి నువ్వు ఇంట్లోనే కూర్చొని ఆడుకో అని పాప ముందు బొమ్మలు పెట్టి నేను ఓ పావుగంటలో పక్కనే ఉన్న షాప్ కి వెళ్ళి వస్తానని మాన్సికి చెప్పి షాప్ కి వెళ్ళింది. ఓ పావుగంట తర్వాత మంజు సరుకులు తీసుకొని ఇంటికి వచ్చింది.
ఇంట్లో మానసి కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికింది. అయినా మానసి కనిపించకపోవడంతో ఆమె కంగారు పడి భర్త శివకుమార్ కి కాల్ చేసి పాప కనిపించడం లేదని చెప్పింది. దీంతో శివకుమార్ గబగబా ఇంటికి చేరుకొని భార్యత కలిసి ఊరంతా వెతకడం ప్రారంభించాడు. అలా వెతుకుతుండగా పొరుగున ఉంటున్న తన ఫ్రెండ్ రాఘవేంద్రను కలిసి మానసి కనిపించడం లేదని చెప్పాడు. అది వినగానే రాఘవేంద్ర కంగారు పడుతూ మానసి కనిపించడం లేదా అని మనమిద్దరం కలిసి ఊరంతా వెతుకుదాం రా అని ఇద్దరు కలిసి పాప కోసం 8 గంటల పాటు ఊరంతా వెతికారు. కానీ వారికి పాప జాడ ఎక్కడా దొరకకపోవడంతో చేసేది లేక వారు సూరజ్పూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మా పాప మధ్యాహ్నం నుండి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మానసి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులతో పాటు శివకుమార్ అతని ఫ్రెండ్ రాఘవేంద్ర కూడా వారికి సహకరిస్తూ వాళ్లతో కలిసి పాపను వెతికారు. అలా 2 రోజులు గడిచాయి. అది 2023 ఏప్రిల్ 9. ఆ రోజు రాఘవేంద్ర ఇంటి చుట్టుపక్కల వారు రాఘవేంద్ర ఇంటి నుండి దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు అతని ఇంటికి వెళ్లి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి అక్కడంతా పరిశీలించగా గోడకు తగిలించిన ల్యాప్టాప్ బ్యాగ్ లో నుండి రక్తం కారుతుండటంతో పోలీసులు ఆ బ్యాగ్ ని ఓపెన్ చేసి చూడగా అందులో వారికి మానసి మృతదేహం కనిపించింది. శవం గొంతుపై కమిలిన గుర్తులు ఉండటంతో పాపను రాఘవేంద్రనే ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి చంపేసి ఏం ఎరగనట్లు మాతో కలిసి పాపను వెతుకుతున్నట్లు నటించాడని, అయితే ఎప్పుడైతే పాప శరీరం కుళ్ళిపోవటం స్టార్ట్ అయ్యి దుర్వాసన రావటం మొదలైందో అప్పుడు రాఘవేంద్ర పాప శవాన్ని ఏం చేయాలో తెలియక మానసి మృతదేహాన్ని ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టి తను దొరికిపోకుండా పారిపోయాడని అర్థమయ్యి పరారీలో ఉన్న రాఘవేంద్రను పట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు పోలీసులు. ఇంకా అతను పోలీసుల చేతికి చిక్కలేదు. అతను దొరికితే గాని అసలు పాపని రాఘవేంద్ర ఎందుకు చంపాడనే విషయంపై ఓ క్లారిటీ వస్తుందంటున్నారు పోలీసులు. అయితే మానసి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు వచ్చింది. పోలీసులు రాఘవేంద్ర మానసిపై అత్యాచారం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే అది ఎంతవరకు నిజమా అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం పోలీసులు పారిపోయిన రాఘవేంద్రను పట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాఘవేంద్ర తన ప్రాణ స్నేహితుడు కూతుర్నే కిడ్నాప్ చేసి ఆమెను చంపేసి తన ఇంట్లో ఉన్న బ్యాగ్ లో దాచేసి ఏం తెలియనట్లు ఫ్రెండ్ తో కలిసి పోలీసులకు సాయం చేస్తున్నట్లు నటించి చివరికి పాపను తనే చంపానన్న విషయం ఎక్కడ బయట పడుతుందో అని పరారయ్యాడు. ఇలా ఒక రాఘవేంద్ర మాత్రమే కాదు, మన సొసైటీలో ఇలాంటి ఎంతో మంది నీచులు పసిపిల్లలు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేస్తున్నారు. పగ పేరుతో కొందరు, కోరిక పేరుతో మరికొందరు పసిపిల్లలను కూడా చూడకుండా రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. రాఘవేంద్ర చేసిన ఈ నీచమైన పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.